கண்ணீரேக்க மிகிலிந்தி தமிழோ கண்ணீரேக்க மிகிலிந்தி. ఏమండి బాబు గారు ఇలా అయింది ఏంటండి? టైం బాగోనప్పుడు తాడే పామై కాటేస్తుంది మురళి గారు, ఏం చేస్తామండి? సైబరాబాద్ లో అప్పట్లో మన హవా నడిచింది, ఇక్కడ కూడా అలాగే పాతుకుపోవచ్చని మన వాళ్ళంతా కోటి ఆశలు పెట్టుకున్నారండి. మీకేమయ్యా, అప్పట్లో బాబు గారి దయ వల్ల గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి బాగా సంపాదించేశారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే మీ సినిమా హీరోయిన్ బొడ్డు మీద యాపిల్ వేసినంత ఈజీ కాదు రావు గారు. ఎవరు బాబు గారు అండదండ ఉంటే ఏ వ్యాపారం సులువేనాయా? భూమి మీద పెట్టుబడి పెట్టమని ఆ రోజుల్లో శోభన్ బాబు గారు చెప్పారు, అది నమ్మే బిజినెస్ స్టార్ట్ చేశా. ఆ తర్వాత నేను అంతగా నమ్మింది బాబు గారిని. అయితే ఇప్పుడు విషయం ఏంట్రా అంటే అమరావతిలో పెద్ద మొత్తంలో నేను ఇన్వెస్ట్ చేశానయ్యా, అదే ఇప్పుడు టెన్షన్ నాకు. రియల్ ఎస్టేట్ లో గత పాతికేళ్ళుగా సంపాదించిందంతా ఇక్కడే పోసాం బాబు గారు, మీరే ఆదుకోవాలి బాబు గారు. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నంత ఉడిచిపెట్టేశాం, వైజాగ్ తరలిపోతే మాకు ఆత్మహత్యలే దిక్కు బాబు గారు. ఊరుకోండయ్యా, బాబు గారు సొల్యూషన్ వెతికే పనిలో ఉండుంటారు. ఏమండి ఏమంటారు? ఎవ్వరూ అధైర్య పడకండి, కొంచెం ఓర్పుగా ఉండండి. పాలం ఉంచినా నీటం ఉంచినా మీదే భారం బాబు గారు. మీ బ్రిలియంట్ బుర్రను వాడి ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి రెడీ చేయండి ప్లీజ్. మన వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నాను. అది సరేనండి, మొదట్లో కాస్త ఊపు మీద కనిపించిన దీక్షలు బొత్తిగా జనం లేక వెలవెలబోతున్నాయేంటండి. అందుకేగా మరోవైపు డైవర్ట్ చేసి ప్లాన్ బి అమలు చేస్తున్నా. మీరేం చేసినా మన వర్గానికి ఉపయోగపడేలా న్యాయం చేస్తారనే నమ్మకం మాకుంది. ఉంటాం బాబు గారు ఉంటాం. బాబా బాబా, ఏంటి బాలయ్య నిప్పు తొక్కిన కోతుల గింతలేంటి? నీకెప్పుడు అంతే కనిపిస్తాలే. ఏమైంది బామరుది? బామరుదులు బాబా బ్రతక కోరతారే, మరి నేను అంతేగా, మరి నేనేం అన్యాయం చేశా బాబా? అన్యాయమా? ఏంటి బాలయ్య, రాత్రి కొట్టింది ఇంకా దిగలేదా ఏంటి? ట్రాఫిక్ డైవర్ట్ చేయకు బాబా, నిన్ను ఎంతలో సపోర్ట్ చేశాను. ఒకప్పుడు ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంటే నేను నీ పక్కనే ఉన్నా, నీ ఇలా చేస్తామని అనుకోలేదు. ఏం మహాడుతున్నావు బాలయ్య, ఏంటి నీ బాధ అది చెప్ప ముందు. నీకోసం ఆ రోజు వైసరా హోటల్ దగ్గర కూడా కాపలా కాశానే, అవన్నీ గుర్తులేవా బాబా? ఆ విషయం ఇప్పుడెందుకు విసిగించకుండా మాట్లాడంటో చెప్పవయ్యా. కేవలం నువ్వు చెప్పావనే కదా, మారు మాట్లాడకుండా నీ కొడుకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకున్నా. ఇప్పుడు ఎవరే కాదన్నారయ్యా. నన్ను మాట్లాడినవ్వు బాబా. ఆ మధ్య నువ్వు నాకు కూడా చెప్పకుండా బీజేపీకి కటింపు చెప్పి యూటర్న్ తీసుకుంటే భాష రాకపోయినా పని కట్టుకుని వచ్చిరాని హిందీలో మోడీని తిట్టానే, అది కూడా మర్చిపోయావా బాబా? ఈ రోజు నీకేదో అయ్యింది బాలయ్య, ఏదేదో మహాడుతున్నా. ఉన్నవి మాట్లాడుతున్నా బాబా, అంతెందుకు? మొన్న ఎలక్షన్స్ లో నీకు ఉపయోగపడుతుందనే కదా నాన్నగారి బయోపిక్ ని వక్రీకరించి మరీ రెండు పార్టీలుగా తీసి చేతులు కాల్చుకున్నానే. అనుమానం లేదు, వచ్చేప్పుడు దారులే పిచ్చికొక్క గరిసె ఉంటది. ఎవరు అక్కడ? మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేయండి. నిజమే బాబా, నీ మీదున్న ప్రేమాభిమానాలకు నువ్వు పిచ్చి అని పేరు పెడితే నేను పిచ్చోడలే బాబా. అసలు విషయం వదిలేసి కొసరి విషయాలు పట్టుకుని వేలాడడంలో సరిలేరు నీకెవ్వరు. పో బాబా, నేను అలిగాను. అవతల నాకు చాలా పనులున్నాయి, ఎదవసో దాపి ముందు పాయింట్ కి రా. ఒకసారి అటు చూడు బాబా. ఓ అదా, అందులో ఏముంది? అక్కడే నాకు కాలుద్దు, మరి చేసిందంతా చేసి ఏముందని తాపీ ధర్మారావు లాగా అలా అడుగుతావేంటి బాబా? నేనేం చేశాను బాలయ్య, కాస్త అర్థమయ్యేలా చెప్పాడు. నాకెందుకు బాబా ఇలా చేసావు? అయినా నువ్వు ఎప్పుడూ ఇంతే, అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాలు మంచాలు, ఇదేం పద్ధతి బాబా? నేను సారం కోల్పోయే ముందే మర్యాదగా అసలు సంగతి ఏంటో చెప్పు. పోయిపోయి రాజధాని రైతులను చిరంజీవి ఇంటి ముందు దీక్షకు పంపడం ఏంటి? ఏ నేను లేనా? నాకు ఇల్లు లేదా? నీకది అలా అర్థమైందా? ఇన్నాళ్ళు నీకు బలిపే అనుకున్నా, అమాయకత్వం కూడా అదే రేంజ్ లో ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఒకరుతుల తర్వాత బాబా నాకు ఆ ఫేమ్ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు? 3 రోజుల నుంచి అన్ని టీవీ ఛానళ్లు చిరంజీవినే చూపిస్తున్నాయిగా. పిచ్చి బామ్మర్ది, రైతుల ధర్నా పేరుతో మనం ఆడుతున్న నాటకానికి నిజమైన రైతుల నుంచి స్పందన కరువైంది. మరోవైపు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఒత్తిడి పెరిగిపోతుంది, అందుకే ఆలోచన చేశా. అవునా? అయితే మాత్రం
ఆ ఫేమ్ ఆ క్రేజ్ నాకు వచ్చేలా ప్లాన్ చేయాలి కానీ ఇలా చేసావేంటి? మీకు మెదడ మోకాల నుంచి అరికాల్లోకే జారిపోయిందా ఏంటి బాలయ్య? ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తే నీకు ఫేమ్ ఎలా వస్తుంది? అది నెగిటివ్ పబ్లిసిటీ కదా, ఆ మాత్రం కూడా తెలీదా నీకు? అవునా, కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్పు బాబా. ఇక్కడ రెండు ప్లాన్స్ ఉన్నాయి బాలయ్య. చిరంజీవి ఆల్రెడీ మూడు రాజధానులకు తన మద్దతు తెలిపాడు. ఆ నిర్ణయాన్ని తప్పని తనతోనే చెప్పించి అమరావతికి జై కొట్టించాలనేదే ఒక ప్లాన్. మరి రెండోది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనోళ్లతో చేయించే ఆ దీక్షలో జనం లేక వెలవెలబోతోంది. మీడియా కూడా ఫోకస్ తగ్గించేసింది. ఉద్యమం చల్లబడిపోతున్న ఈ టైంలో చిరంజీవి ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తే మళ్ళీ పునరుజ్జీవం వస్తుందని నేనే మనోళ్ళని పురమాయించాను. ఓ, ఎంత కథ ఉందా? ఎంత కథ ఉందన్నా తెలీదు బాబా. చిరంజీవి ఇంటి ముందు దీక్ష చేస్తే మీడియా హడావిడి చేస్తుంది. అనుకున్న పాపులారిటీని మనం ఈ రకంగా వాడుకున్నామంటే కొన్నాళ్ల పాటు మళ్ళీ జనంలో ఈ విషయం నానుతుంది. నీ బుర్ర బుర్ర బాబా, అప్పుడెప్పుడో తెల్లోడికి ఉండేదని విన్నాను. ఆ రేంజ్ బుర్ర బాబా నీది. నువ్వు తిడుతున్నావో పొగుడుతున్నావో కూడా తెలియట్లేదు బాలయ్య. అనుకున్నది అనుకున్నట్లు చేసేలా మనోళ్ళను కంట గమనిస్తూ ఉండు. సరే బాబా, నేను చూసుకుంటాలే. నమస్తే చిరంజీవి గారు, అమరావతి సేగ మీ దాకా వచ్చినట్లుంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా ఇంటి ముందు దీక్షలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా న్యూసెన్స్ గా ఉంది. ఏం సంబంధం లేనప్పుడు మూడు రాజధానులకు మద్దతుగా ఎందుకు మాట్లాడారు? ప్రతిదీ రాజకీయం చేయడం ఈ మధ్య అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందనే నేను సపోర్ట్ చేశాను. దాని కూడా తప్పు అంటే ఎలా? రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటున్న మీరు జగన్ ని కలవడం తెలుగు తమ్ముళ్లకు రుచించినట్లేదు. నేను సైరస్ సినిమా విషయంలో జగన్ గారిని కలిసిన మాట వాస్తవం. ఇది జస్ట్ ప్రైవేట్ మీటింగ్, దీన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా? వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్తున్నట్టు బయట టాకు, మరి మీరేమంటారు? నేను ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మడం లేకనే బయటకు వచ్చా. మళ్ళీ ఆ రొంపిలోకి వెళ్లే ఆలోచన లేదని ఎన్నో వేల సార్లు చెప్పా. నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ సినిమా పైనే ఉంది. ఓవైపు మీ తమ్ముడు పవన్ అమరావతికి ఫేవర్ గా మాట్లాడుతుంటే మీరు మూడు రాజధానులకు సై అంటున్నారు. రక్త సంబంధం వేరు, రాజకీయాలు వేరు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నా వర్షం నేను చెప్పాను, కళ్యాణ ఆలోచనలు కళ్యాణ్ ఉంటాయి అంతే. ఓ పక్క రాజకీయాలకు దూరం అంటూనే మరో పక్క పొలిటీషియన్స్ ను నిత్యం కలుస్తూ ఉన్నారు, దీన్ని ఎలా చూడాలంటారు? నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, అన్ని పార్టీలోనూ నా స్నేహితులు ఉన్నారు. ఓవైపు మీ తమ్ముడు అమరావతి రైతుల కోసం అంటూ పోరాటాలు చేస్తుంటే సపోర్ట్ చేయకపోగా జగన్ కి ఫేవర్ గా మాట్లాడటం ఏంటండి విడ్డూరంగా? ఇందులో విడ్డూరం ఏముంది, ఎవరి పొందవారి? ఇందులో తప్పేంటో నాకైతే అర్థం కావట్లేదు. జగన్ తో సన్నిహితంగా ఉండడం వల్ల ఇటు మెగా ఫ్యాన్స్ లోను అటు జనాల్లోనూ పల్సన్ అవుతున్నారేమో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నారా? నేను పదే పదే చెబుతున్నా, మీరు అదే అదే అడుగుతున్నారు. స్నేహం వేరు, రాజకీయం వేరు, ఆ రెండింటిని ముడిపెట్టి మాట్లాడే వారికి నేనేం చెప్పలేను, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. పాలిటిక్స్ కి పేకప్ చెప్పినప్పుడు మూడు రాజధానుల బెస్ట్ అంటాం ఏంటండి? ఎవరైనా అడిగారా మిమ్మల్ని? కామెంట్ చేయమని. పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పినంత మాత్రాన ఒక పౌరుడిగా నా అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం తప్పేం కాదే, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించడం మీ మీడియాకి అలవాటు అయిపోయింది. సార్, ఫైనల్ గా అమరావతి రైతులకు మీరు చెప్పేదేంటి? ఇది చాలా సున్నితమైన అంశం. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, అదేవిధంగా నిజమైన రైతుల్ని ఆదుకోవాలి. రాజకీయాల్లో లేనంటూనే పొలిటికల్ సర్కిల్స్ లో నిత్యం హల్చల్ చేస్తున్న చిరంజీవి తమ్ముడు తమ్ముడే పాలిటిక్స్ పాలిటిక్స్ ఏ అంటున్నారు. కెమెరామెన్ అప్పారావుతో సుబ్బారావు హైదరాబాద్ నుంచి. హలో సుబ్బారావు, నేను కేఏ పాలని. హలో సార్, మీరా? ఏంటా హడావిడి, చిరంజీవి ఇంటి బయట కనిపించావులే అని కాల్ చేస్తున్నా, ఒకసారి మాట్లాడాలి, ఇంటికి రా. ఓకే సార్. హలో సుబ్బారావు, గాడ్ బ్లెస్ యూ. ఏంటి చిరంజీవి ఇంటికి ఎందుకు వెళ్ళావు? చిన్న బయట తీసుకుందామని వెళ్ళానండి. అయినా మీకు ఎలా తెలిసింది? అలా తెలిసిపోతాయిలే, కానీ ముందు ఎందుకు వెళ్ళావా అది చెప్పు. అదేనండి, అమరావతి రైతులు చిరంజీవి ఇంటి ముందు దీక్ష అంటున్నారు కదా, ఆయన వర్షం తీసుకుందామని వెళ్ళా. ఏంటి చిరంజీవి ఇంటి ముందు అమరావతి రైతుల నిరాహార దీక్ష? ఇదంతా బాబు గారి ప్లానే అనిపిస్తుంది, నో డౌట్. ఆ విషయం స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా చెప్తాడులేండి సార్. బాబుకు జగన్ ఇస్తున్న వరుస స్ట్రోక్లకి మైండ్ గన్ దొబ్బిందా ఏంటి? ఏమైంది సార్, అంత మాట అనేశారు? లేకపోతే ఏంటి, పబ్లిసిటీ పాపులారిటీ కోసం చిరంజీవి ఇంటి దగ్గర పంచాయతీ పెడతారా ఎవరైనా? మరి ఫేమ్ ఉన్న వాళ్ళని గెలికితేనే కదండి జనం మీడియా అటెన్షన్ వచ్చేది. ఆ మాటకు వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాకంటే నేము ఫేము ఉన్న పర్సనాలిటీ ఎవరున్నారు చెప్పు. అందులో అనుమానం ఏముంది, నేనే కదా.
మీరా? డౌట్ ఎందుకు? నేనే కదా. నువ్వు వెళ్ళలే, నేను బాబుకు కాల్ చేసి చెప్తా, నా ఇంటి ముందు దీక్ష చేసుకోమని చెప్తా. అలా చేస్తే నేషనల్ మీడియా ఏంటి, ఏకంగా ఇంటర్నేషనల్ ఫోకస్ కూడా ఇక్కడే ఉంటుంది. మరి నేను వరల్డ్ ఫేమస్ ఫిగర్ని కదా, పబ్లిసిటీ రాక చస్తుందా ఏంటి? చూసావా, బాబుగారికి అప్పుడే తెలిసిపోయింది. ఇంటెలిజెంట్ మరి, విషయాన్ని ఇట్టే పసిగట్టేసి చిరంజీవి ఇంటి ముందు దీక్షను ఆపేసేలా చేశాడు. మీకు ఇందులో అంతగానం తెలివితేటలు ఏం కనిపించా సార్? అదే మరి, చిరంజీవి కంటే నేనే బాగా పాపులర్ అని బాబుగారు కనిపెట్టేశారు. ఇక రేపో ఎల్లుండో మా ఇంటి ముందు వారందరూ దీక్ష చేయడం ఖాయం. నాకున్న పాపులారిటీ అలాంటిది మరి. Oh, 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 oh